ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. ప్రసంగి గ్రంథము 2:13. జ్ఞాని అయిన సొలొమోను భూమి మీద సూర్యుని క్రింద జరిగే వాటిలో ఏది ప్రయోజనకరమో ఏది విలువైనదో తెలుసుకోవడం మొదలుపెట్టాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. అదేవిధంగా బుద్ధిహీనతకు జ్ఞానులకు మధ్య వ్యత్యాసాన్ని కూడా తెలుసుకున్నాడు. నిజమే కదా, చీకటిలో మనం ఏ పనైనా చేయగలమా? కనీసం నడవగలమా సరైన దారిలో? కానీ వెలుగుంటే అన్నీ చూడగలం, చక్కగా పని చేసుకోగలం, చక్కగా నడవగలం. ఇక్కడ చీకటి బుద్ధిహీనతకు సాదృశ్యమైతే వెలుగు జ్ఞానమునకు సాదృశ్యం. నువ్వు చేసే పనిని బట్టి చెప్పొచ్చు నువ్వు జ్ఞానవంతుడువో బుద్ధిహీనుడువో. నువ్వు వెళ్ళే ప్రదేశాలను బట్టి, నీ సాంగత్యాలను బట్టి, నీ ప్రవర్తన విధానాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు బుద్ధిహీనుడువా లేక జ్ఞానవంతుడువా అని. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరంగా ఉందో అదేవిధంగా నీలో ఉన్న బుద్ధిహీనత కనుమరుగై జ్ఞానవంతునిగా ఉపయోగకరమైన పాత్రగా దేవుని ఎదుట నీవు నిలబడాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.